ఈరోజు ముస్తాబాద్లో ఒక పండుగ వాతావరణంలో నూట యాభై ఐదు నూట యాభై ఆరు ఇండ్లల్లో గృహప్రవేశం చేస్తున్న మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడైతాయి మా ఇండ్లు అని ఇండ్లు పూర్తయి కేవలం ఇండ్లు మాత్రమే కాదు ఈ ఇండ్లకు సంబంధించిన ఇతర అవసరాలు మంచినీళ్ళు కానీ మోరీలు కానీ రోడ్లు కానీ ఇక్కడ పెట్టిన చెట్లు కూడా బ్రహ్మాండంగా ఏపుగా పెరిగి ఇప్పుడే సోదరుడు శరత్ చెప్పినట్టు హైదరాబాద్లో ఉండే అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లో ఎట్లనైతే చక్కటి వసతులతో చక్కటి ప్రమాణాలతో ఇళ్ళు కట్టి అక్కడ ప్రైవేట్ బిల్డర్లు అమ్ముతారో ఆ స్థాయిలో ఈరోజు ప్రభుత్వమే సర్వము ఖర్చు పెట్టి మీ దగ్గర నుండి ఒక్క పైసా ఆశించకుండా ఒక పైసా కూడా మీరు కట్టవలసిన అవసరం లేకుండా గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ ఆలోచన చేసినా భారతదేశానికే అది దిక్సూచిగా సంక్షేమ పథకాల విషయంలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే విధంగా వారు కార్యక్రమాలు తీసుకుంటారు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చినా రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చినా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తెచ్చినా డబల్ బెడ్రూమ్ ఇన్ల లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది ఒక కేసీఆర్కే చెల్లింది ఆయనకు మాత్రమే ఈరోజు ఆ కల్పన ఆ విజన్ ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది చిన్న విషయం కాదు మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో మనం ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటా ఉన్నాం మొన్న నేను మహబూబ్ నగర్ జిల్లాకు పోయినా అక్కడ కోడుగుల అనుకుంటా ఊరి పేరు ఆ ఊళ్ళ మొన్న అక్కడ కూడా ఇట్లా ఇదే పద్ధతిలో ఒక చిన్న ఊరు రెండు వేల జనాభా అక్కడ కూడా ఒకటే ఊర్లో అరవై ఐదు ఇండ్లు అక్కడ స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు నేను కలిసి ప్రారంభించడం జరిగింది ఈ రకంగా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు పల్లె పట్టణం అనే తేడా లేదు పేదలు ఎక్కడున్నారో అక్కడే ఇట్లాంటి ఇండ్ల నిర్మాణానికి రెండు లక్షల ఎనభై వేల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం జుట్టి ఈరోజు పెద్ద మొత్తంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఇళ్ల నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అయితే కొంతమంది ఇంకా కూడా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాధపడతా ఉన్నారు మాకెప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి మీ బాధ కూడా తెలుసు అతి తొందరలోనే తప్పకుండా మీకు కూడా న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు ఈ విషయంలో ఎవరు అనుమానపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అంటే నూట యాభై ఐదు మంది ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్తున్నారు అన్నా నూట యాభై ఐదు మందికి వచ్చినాయి ఇంకో అరవై డెబ్బై మంది మిగిలినరు అన్నారు వాళ్ళకు కూడా తప్పకుండా అందజేసే బాధ్యత మాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది కేసీఆర్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే అందులో ముఖ్యంగా పేదవారికి మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా మాట తప్పే ప్రభుత్వం కాదు ఈ ఇండ్ల నిర్మాణంలో ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉండే కడతరా ఇస్తారా అవుతుందా ఇది అని రకరకాల అనుమానాలు ఉండే ఇంత పెద్ద ప్రోగ్రాం భారతదేశం లెవెల్ చేయలేదు రకరకాల అనుమానాలు ఎందుకుండే అనుమానాలు అంటే గత అనుభవాలు అట్లుండే గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ అందరికీ ఎరికే ఎన్ని ముప్పు తిప్పలు పెట్టేదో ఒక ఇంటి కోసం మీకు తెలుసు పేదవాడి ఇల్లు అంటే అది ఇల్లు లేకుండదు ఒక అర్ర ఒక అర్ర మాత్రమే తయారు చేసి దానికి మూడు రంగులు ఊసి మూడు చీరల నీళ్లు తాయిపించి ఆగమాగం చేసి కొంత నువ్వు కట్టుకో కొంత లోన్ తీసుకో కొంత నేనిస్తా అని చెప్పి మొత్తం బ్యాంకుల చుట్టూ తిరిగి లంచాలొచ్చి ఆఖరికి దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చేది ఆ వచ్చినాక వచ్చిన ఇల్లు కూడా ఏమైనా సక్కదనం ఉంటుందా అంటే ఏం లేదు ఒకటే ఒక అర్ర ఆ అర్రల్నే అవ్వా అయ్యా కొడుకు కోడలు మొత్తం అందరు ఉండాలన్నట్టు మరి ఆనాటి ఇల్లు ఉండేది కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవాడి ఇల్లు అంటే అది కేవలం ఏదో కట్టినమాంటి కట్టినట్టు తూతు మంత్రం ఇయ్యొద్దు రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఒక హాలు ఒక కిచెను మంచి బ్రహ్మాండంగా నీళ్లు నాణ్యమైన ఇల్లు కట్టి ఒక్క పైసా పేదవాడికి పడద్దు చెప్పి ఇలా ఇల్లు మీరు చూస్తే ఇదే ఇదే ఇల్లు గిన్న ప్రైవేటోళ్ళు కడితే ఇదే ఇల్లు గిన్న ముస్తాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డర్ కడితే ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలకు తక్కువగాని ఇల్లును ఒక్క పైస తీసుకోకుండా మీ చేతిలో పెడుతున్నది కేసీఆర్ అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాని వాళ్ళు ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఈ నూట యాభై ఐదు నూట యాభై ఆరు ఇళ్ళల్లో నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరో ఈరోజు ఇస్తున్నాం అది కాకుండా మిగిలిపోయిన ఇళ్ళు కూడా కొన్ని ఉన్నాయి ఇంకా కూడా ఎవరన్నా ఉంటే ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ అన్నారు వాళ్ళ కోసం కూడా ఎంక్వైరీ చేసి అర్హత గల్ల వాళ్ళు ఎవరున్నా ఎక్కడ ఉన్నా ముస్తాబాద్లో మేమే పట్టుకొని అధికారులే పట్టుకొని మీ ఇంటికే వచ్చి తప్పకుండా ఇళ్ళు ఇచ్చిపోతారు ఆ విషయాన్ని అనుమానం పెట్టుకోకండి దయచేసి దయచేసి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి నాకు యాభై వేలు నేను ఇల్లు ఇప్పిస్తా నాకు ఒక లక్ష రూపాయలు నేను నీకు ఇప్పిస్తా అని ఎవరైనా మాట చెప్తే శంపమీకేలు ఒకటి సంపూర్ణి తప్ప పొరపాటున కూడా ఒక పైస కూడా ఇయ్యకండి ఎందుకంటే ఈ ఈ స్కీంలో అవినీతి ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఎక్కడ కూడా ఎమ్మెల్యేల పాత్ర లేకుండా ఎక్కడ కూడా ప్రజాప్రతినిధుల పాత్ర లేకుండా అధికారులకే మొత్తం అధికారం అప్పచెప్పినాం ఎందుకంటే ఇందులో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనే రాజకీయాలు ఏం లేవు ఇలా కేవలం అక్కడ ఉన్నవాళ్ళు పేదవాళ్ళ కాదా వాళ్ళకు అర్హత ఉందా లేదా అంతే తప్ప ఇంత రాజకీయం లేదు ఇంకోటి లేదు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఎవరైనా రానోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది బాధపడకండి మాకు ఇలా మా సాటి సోదరుడికో సోదరికో వచ్చిందంటే రేపు నాకు కూడా వస్తుంది అనుకోవాలి తప్ప నాకు రాలేదని బాధపడద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం నేను రవీంద్రరావు గారు నిజంగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో ఒక్కసారి యాడ్ చేసుకోండి మొన్ననే మీరు చూసినారు రైతు బంధు అనే కార్యక్రమం కింద రాష్ట్రంలోని అరవై రెండు లక్షల రైతు కుటుంబాలకు యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ముట్టినాయి అదే రకంగా ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు అక్కా చెల్లెళ్ళు పది లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి కళ్యాణ లక్ష్మి కింద షాదీ ముబారక్ కింద ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను వారికి అందజేయడం జరిగింది పదకొండు లక్షల దాకా ఇప్పటికే కేసీఆర్ కిట్లు ఈరోజు ఆడబిడ్డలకు ముట్టినాయి ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పేదవారి ముఖంలో చిరునవ్వు చూడడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేను మీ అందరినీ కూడా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేవు ఎలా మస్తుగా మాట్లాడచ్చు బయట రోడ్ల మీద దిరుక్కుంటా పని లేక పొద్దుపోక కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు కేసీఆర్ గారిని ఆయన ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు నేను ఆ మిత్రులను ఒకటే అడుగుతున్నా ధైర్యం ఉంటే మీకు నిజంగా తెలివి ఉంటే భారతదేశంలోని ఇంకా ఏదైనా రాష్ట్రంలో ఇసొంటి డబుల్ బెడ్రూమ్ ఉందా దయచేసి దమ్ముంటే చూపెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో ఎక్కడనన్నా ఇసొంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం ఉన్నదా ఎక్కడనన్నా కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఉందా ఎక్కడనన్నా రైతు బీమా ఉన్నదా రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వారం పది రోజుల్లో ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఉందా ఎక్కడనన్నా కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం ఉందా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకోసం చేస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి చెట్లు పెంచండి భవిష్యత్తు పిల్లలకు అవసరం అని చెప్పి పట్టుబట్టి రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు పెట్టించిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నడా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన అక్కలకు చెల్లెలకు మీకు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉండే ఇతర పేద అక్క చెల్లెళ్లకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మొండి మనిషి మీకు తెలుసు ఆయన ఏదైనా నెత్తుకున్నాడు అంటే ఆ పనైపోయేదాకా ఇడిచిపెట్టడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే జిద్దుగా బయలుదేరిండో ఎట్లయితే తెలంగాణ సాధించిండో అట్లే ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యాలనే పట్టుదల సంకల్పం కేసీఆర్ గారికి ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ విషయంలో ఎవరన్నా అవాకులు చెవాకులు పెలితే పట్టించుకోవద్దని చెప్పి నేను మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ కొంతమందికి నలుగురికి మాత్రమే నేను ప్రవేశం చేయించిన ఆరుగురికి మాత్రమే చేయించిన మిగతా వాళ్ళందరికీ ఇక ఇల్లు తిరగరాదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా మీకు అలాట్మెంట్ అంతా అధికారులు ఇస్తారు మీరు కూడా అందరూ ప్రవేశం చేయొచ్చు ఈ డబుల్ బెడ్రూము ఇండ్ల కోసం మరి ఇక్కడికి వచ్చేటందుకు జాగా కూడా తోవ కూడా సక లేకుండే దానికోసం కొంతమంది సోదరులు ముందుకొచ్చి సందుపట్ల అంజిరెడ్డి గారు సద్ది వెంకటరెడ్డి గారు పూస బాలయ్య గారు ముగ్గురు కూడా రోడ్డు కోసం సహకరించిండ్రు దగ్గర దగ్గర పదమూడు పదమూడు పద్నాలుగు గుంటల జాగా ఇచ్చిండ్రు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా సప్పట్లతో మీకు జాగిస్తే కూడా సప్పట్లు కొట్టరా గట్టిగా గింతేనా మేము ముస్తాబాద్ దమ్మంతా గింతేనా కొద్దిగా లగాయించుకుంటు వారికి జాగ ఇచ్చినందుకు తొవ్వ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గృహప్రవేశం చేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రానోళ్ళకు కూడా తొందరలో తప్పకుండా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ లాంఛనంగా కొంతమందికి ఒక ఆరు గురికి పట్టాలు నేను ఇస్తాను మిగతా వారందరూ కూడా దయచేసి తొందర పడకుని ఇక్కడనే అధికారులు సాయంత్రం దాకుంటారు మీకు పట్టాలు అందరికీ ఇచ్చినాకనే పోతారు ఎవ్వరు కూడా తొందర పడవద్దని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి నమస్కారాలు జై తెలంగాణ